అనుకుంటాలిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందే ఉరలు వేసినాం, ఇంకా ఉరలు వేసి కూడా కంప్లీట్ కాలేదు. చేపలు పడట అనిపిస్తుంది, అందుకే చూస్తాను. ఏంటిరా పడ్డాయి కాడి, ఇప్పుడిప్పుడే తాకుతున్నాయి కాదురా. మా తమ్ముడు బాధపడుతున్నాడు, కండలు ఇంక ఇప్పుడు ఇంక ఎక్కువ వాళ్ళే, ఇప్పుడే చేపలు పడతానే. పడని వాటికి మనం ఏం చేస్తాం చెప్పు. ఇక ఇంతకుముందే వేసిన మొలలు వేసి ఒక 10 నిమిషాలు కూడా అవుతలేదు. ఇవ్వ ఇంకో మూట వేయలే, ఇంకో మూట ఉన్నది. మరి వేస్తావు పోయి, నా ఒలగడ్డి కిందికి అయిపో, నా ఒలగడ్డి కిందికి అయిపో, నా ఒల అక్కడ అక్కడ తాత ఉండి ఉంటుంది. మూడైతే పడ్డాయి ఇప్పటి వరకు అయితే, తొమ్మిది ఇష్టం మూడు పడ్డాయి. అల్లే కాదు రేటు, అల్లే కదా ఉన్నాయా చూసాను. మరి ఏమిరా వాళ్ళకి ఇవ్వ రకం వాళ్ళు ఇవ్వాలి సేమ్ రా, నేను చూడలే ఇప్పుడు నువ్వు అట్లా అన్నామని డౌట్. ఒరే జారుతానే రా కన్నెలు, ఇవి కన్నె జారుతాంది ఇది, ఓరు నీ కన్నె జారుతాంది రాజు ఇది. ఇవో అన్నీ జారుతుందిరా, ఊరొక్క ఉట్టిన పోతానే గారు చేపలు, ఉట్టినే పోతానే గారు చేపలు, అన్నీ జారుతుంది కదరా నీ బచ్చ. చాలా పెద్ద మిస్టేక్ అయింది, చాలా చేపలు పోయినాయి, చాలా వరకు పోయినాయి చేపలు. తల్లి ఇట్లా చేపని ఇట్లా తీస్తా అంటేనే పోతాను. మీరే చూడు, ఇప్పుడు చేప ఊసిపోతా ఊసిపోయి చూడు, చేప ఒట్టిన ఊసిపోతుంది అసలు ఊసిపోదు అట్లా. ఉన్నది ఊసిపోలే, ఈ 2.5-3 కిలోల చేపలే ఉంటలేవు, ఎందుకు ఉంటలేవు అర్థమవుతుంది. అసలు అచ్చలు అయితే ఉండాలి చేప. టెక్నిక్ ఇట్లా 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 అంటూ చెప్తుంది. ఇట్లా ఎందుకు తీస్తామంటే, ఇట్లా తీసామనుకో మళ్ళీ పొద్దున వరకు ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకోటి పడవచ్చు, అందుకని తీస్తాను. ఇంకా నీ ఉల మూట లేలే, తమ్మునికి ఇచ్చిన, తమ్ముడు ఎత్తాడు. ఇక్కడ ఇంకోటి ఈయన ఇంకోటి ఉన్నది, మరి అది ఉంటా పోతా చూద్దాం. ఇది పోతుంది బేబీ, పోతా అనుకున్నా. అబ్బో కొసా పడ్డది ఎట్లా
గ్రిప్ ఉండేది, సంచేసుకుందాం. వేసిన సంచేసిన ఇట్లా కూడా పడతారా చేపలు అని మీరు అనుకుంటారు కదా, ఇట్లా కూడా పడుతుంది. ఈ విధంగా పట్టాలి చేపలు ఫస్ట్ టైం. అమ్మ ఇంత డేంజర్ కదా చేప, గోల మంచిగా ఉండే ఉంటాయి దాదాపు తింటుంది ఆటు ఈజీగా. గోల మంచిగా లేక ఇంత బాధపడాల్సి వస్తాం. ఆడ స్టిక్కర్లు మార్చేసినట్టున్నారు, ఒక సైజు గోలు అనుకుని ఒక సైజు గోలు వచ్చింది. ఇంత స్టిక్కరింగ్ ప్రాబ్లమ్. సంచితో పెట్టిన దాన్ని ఈ సంచి ఇంతకుముందు తీస్తాం అంత అది ఫ్రెండ్స్ చాలా పెద్ద తప్పు జరిగింది. చాలా అంటే చాలా పెద్ద తప్పు జరిగింది. మొదలు స్టిక్కరింగ్ మారింది, స్టిక్కరింగ్ మారి ఒక సైజు వల్ల బాల్ ఒక సైజు వల్ల వచ్చింది. ఇల్లు చేపలు పోతున్నాయి, అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. అంటే కొంచెం దొడ్డు వలకు బాగా సన్న వల వచ్చింది. అందుకే భయపడకుండా తీయాల్సి వస్తుంది. దొడ్డు వల బాగా సన్న వల వచ్చింది, తీయడానికి వీలైతుంది అసలుకి. మా తమ్ముడే నన్ను తీరుతాడు, నువ్వే తీసుకొచ్చినావు గవలలు తీసుకొచ్చినావు నన్ను అంటాడు. గీసా ఇంతకంటే పెద్ద పెద్ద చేపలు పోయినాయి, ఏం చేయలేము అర్థమవుతలేదు. ఇలా ఇంటికి ఫోన్ చేయాలి. దాదాపు 20 చేపలు దాకా తీసినాం, తీసి పోలా గట్టించి ఇంటికి వెళ్ళిపోయినాం.